పింఛన్ నెల లేట్ అయితే బ్రహ్మాండం బద్దలైతుందా? అర్ధగంట కరెంటు పోతే కొంపలు మునుగుతాయా? ఏది బంద్ చేసి చూడు మరి, నీ ఇంట్లో అర్ధగంట కరెంటు బంద్ చేసి చూడు సారు, నీ కొంప మునుగుతుందా ఉంటుందా తెలుస్తుంది. అర్ధగంట కరెంటు పోతే కొంపలు మునుగుతాయా అని చెప్పేసి మాట్లాడతాడు ఈ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. రైట్, కరెంటు పోయిందని పింఛన్ రాలేదని నిరసన దేనికి? అర్ధగంట కరెంటు పోతే ఏమవుతుంది? ప్రళయమా? బ్రహ్మాండం బద్దలవుతుందా? పింఛన్లు 15 రోజులు 4 రోజులు ఆలస్యం అయితే కొంపలు మునిగిపోతాయా? ఆ పింఛన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు దద్దమ్మ మేధావులు, తెలుసుకొని మాట్లాడుండ్రి. ఎందుకు పెట్టారు మరి పింఛన్తో అవసరం లేకపోతే? 15 రోజులు 4 రోజులు పింఛన్ రాకపోతే కొంపలు ముట్టుక అడగ అది పోతాయా ఆగమైతాయి అని చెప్పేసి మాట్లాడుతాను. ఇయల్లా ఊళ్ళలోకి పోయి అడిగి చూడు, తెలుస్తుంది. తెలుగులు వస్తాయి ముఖాలకు, అర్థమయ్యేది ఉంటేమన్నా. వృద్ధుల దగ్గరికి పోయి అవ్వాయి నెల పింఛన్ వచ్చిందా, పింఛన్ రాకపోతే నీకే సమస్యలు ఉంటాయి అని అడిగి చూడు, తెలుస్తుంది. తినడానికి తిండి లేక అలమటిస్తున్న సందర్భాలల్లా 1000 రూపాయలున్న పింఛన్ను 200 ఉన్న పింఛన్ను 1000 రూపాయలుగా మార్చి 1000 రూపాయలున్న పింఛన్ను 2016కు పెంచిండు కేసీఆర్. ఇవాళ పింఛనియ్య సాధన అయితలేదు మీకు. 2000 పింఛన్ నుంచి 4000 పింఛన్ చేస్తామన్నారు, పింఛనియ్య సాధన అయితలేదు. కానీ ఇలా పింఛన్ రాకపోతే కొంపలు అంటుకపోతాయని మాట్లాడతావు ఎమ్మెల్యే. రైట్, ఇక సభలో మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన విషయం చిన్న అంశం, దానిని దిగమింగుకొని ఒక మెట్టు దిగి రావాలి. ఎందుకు దిగొస్తారు? బీఆర్ఎస్ వాళ్ళు చర్చలో పాల్గొనాలి అట. మొత్తం మీద ఒక చిన్నదట, అది చిన్న అంశం అట. కొంపలు ముంచుతారు, ఇక్కడ ముంచిండ్రు అక్కడ తేలిండ్రు. ఆడక్కలను నమ్మితే, ఎనుకున్న మహిళా అక్కలను నమ్మితే కొంపలు ముంచుతారు అని చెప్పేసి మాట్లాడింది చిన్న అంశమా? ఇది నీ ఇంటోళ్ళని అంటే ఆ మాట ఊకుంటావా? ఆడ ముంచొచ్చింది మీ ఆమె, ఈడ తేలింది అని మన ఇంటోళ్ళని అంటే ఊకుంటామా అని అన్నా? ఊకుంటావా ఆ ముచ్చట? ఈడ ముంచింది ఆడ తేలింది అని మన ఇంటోళ్ళని అంటే ఆ ముచ్చట ఊకుంటావా? అది చిన్న అంశంగా పరిగణిస్తావా? చిన్నగానే తీసుకుంటావా? ఒక మెట్టు దిగిపోతావా నువ్వు? ఆలోచన చేయి పెద్దన్నా. ఎందుకు నోటికెంత అత్తే గంత మాట్లాడుడైనా? అర్ధగంట కరెంటు పోతే బ్రహ్మాండం బద్దలవుతుందా అని చెప్పేసి మాట్లాడతావు. ఒక అర్ధగంట నీ ఇంట్లో కరెంటు బంద్ చేసుకొని చూడు, కరెంటు ఉన్నా కూడా మెయిన్స్ ఆఫ్ చేసుకొని చూడు, ఏమవుతుందో చూడు. బ్రహ్మాండం బద్దలవుతుందా లేకపోతే ఇంకేమన్నా అవుతుందా తెలుస్తుంది. అది మన్ను టెండలల్లో ప్రయత్నం చేయి. హాస్పిటల్లల్లో నిమిషం కరెంటు పోయినా ప్రాణాలు కోల్పోయే పేషెంట్లు ఉంటారు. నిమిషం కరెంటు పోయినా ప్రాణాలు కోల్పోయే పేషెంట్లు ఉంటారు. అలా వెంటిలేటర్ల మీద చికిత్స పొందుతున్న వాళ్ళు ఉంటారు. యంత్రమే కదా మొత్తం పనిచేసేది. యంత్రం నడవాలంటే కరెంటు కావాలి కదా. ప్రాణం విలువ తెలిసే మాట్లాడుతాడా ఈయన? మొత్తం మీద ఇది చిన్న అంశమేనట, మెట్టు దిగి రావాలి, చర్చలలో పాల్గొనాలట. క్షమాపణ చెప్తే ఏమవుతుంది మీ వాళ్ళు? మరి మాటలు అన్నందుకు క్షమాపణ చెప్పపు. ఆ మాటలు తప్పే రేవంత్ గారు, క్షమాపణ చెప్పు. నేను వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురండి, ఒక మెట్టు దిగిరమ్మని చెప్పుండ్రి వాళ్ళు. ఏది హుందాతనం? ఆడవాళ్ళను అవమానించడం హుందాతనమా? అలవి గాని హామీలు ఇచ్చి వాళ్ళ అందలం ఎక్కడూ హుందాతనమా? నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే వెకిలి చేతులతో బిత్తర చూపులు చూసుకుంటా, వెకిలి నవ్వులు నవ్వుకుంటా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారు, అది హుందాతనమా? రైతుల సమస్యలు ఇలా పట్టించుకుంటే లేరు. నలుగురు రైతులకు రుణమాఫీ అయ్యి 6 రైతులకు రుణమాఫీ కాకపోతే 6 రైతులు అలమటిస్తూ ఉన్నారు. వాళ్ళ ఏడుపులు చూసి మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, అది హుందాతనమా? ఏడబోయింది సారు మీ ప్రజాపాలన. ఇలా బ్రహ్మాండం బద్దలవుతుందా? పింఛన్ ఆగిపోతే ముసలోళ్ళ దగ్గరికి పో, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడతాడు. ముసలోళ్ళ దగ్గరికి పోయి ఎన్ఎం శ్రీనన్న, ముసలోళ్ళ దగ్గరికి పోయి పింఛన్ ఏ విధంగా ఆసరపడుతుంది, మీకు ఆసరాయితుంది, ఏ విధంగా వినియోగించుకుంటాను, 4 రోజులు పింఛన్ రాకపోతే ఏమవుతుంది మీకు అని అడిగి పోయి అడుగు. వృద్ధుల దగ్గరికి పోయి కూసో, ఒంటరి మహిళల దగ్గరికి పోయి కూసో, తెలుస్తుంది నీకు. ముఖం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే పోయి కూసోని అడుగు. అసెంబ్లీ సమావేశంలో, అసెంబ్లీ వేదికగా ఇసొంటి ముచ్చట్లు మాట్లాడతారు.